ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ జేఏసీ స్పోక్ పర్సన్ గా ఆయన చేసిన కృషి మరవలేనిది. విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన ప్రొఫెసర్, రాజకీయ శకాన్ని మార్చేందుకు నవశకానికి నాంది పలికేందుకు పోరాడుతున్న నాయకుడు, ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్, నార్త్ అండ్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారితో ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? అంత క్షేమం. కాకపోతే వాళ్ళైతే ఎడ్యుకేషన్ గా చదువుకున్న వాళ్ళే కదా సెలెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఒకప్పుడు నేను ఇందాకనే అడిగినారు మీరు, ఒకప్పుడు అంటే వాడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు చాలా గట్టిగా తన నాలెడ్జ్ తోటి తన పట్టుతుంది. ఎందుకంటే ఐఏఎస్ సెలెక్షనే ఒక పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు సెలెక్ట్ అయ్యొచ్చిన పిల్లల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. అండ్ వాళ్ళు ఏం నాలెడ్జ్ లేదని, ఆయన నాలెడ్జ్ ఒకటే సరిపోదు కదా, ఒక సంస్కారం ఉండాలా. అసలు ఆ ఐఏఎస్ పోస్ట్కు ఉండేటువంటి విలువను కాపాడాలి. పోయి ముఖ్యమంత్రి కాలు మొక్కుడు, లేదా ముఖ్యమంత్రి బిడ్డ కాలు మొక్కుడు, ఆమె దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు, ఇవన్నీ కూడా వాళ్ళ అంటే వాళ్ళు డిగ్రేడ్ అయ్యి కాకుండా ఆ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని డిగ్రేడ్ చేసినటువంటి ఘనత తెలంగాణ ఉన్నటువంటి ఐఏఎస్, ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు. అక్కడ ఎవరు అతని అబ్బాయి పేరేందో మన ఇది జగిత్యాల కలెక్టరు, వీళ్ళందరూ చేసినారు. ఇట్ ఈస్ ఎ షేమ్ అండ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండి. కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న సో మేము మాకు గుర్తుంది, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ్ శర్మ సత్యసాయి బాబా కాళ్ళు మొక్కితేనే పెద్ద విమర్శ వచ్చింది. నమ్మిడు మొక్కిండు. అక్కడ కూడా ప్రోటోకాల్ అడ్డం వచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి నారిమన్, తర్వాత ఈ గొప్ప గొప్ప అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషనల్ ఇది తప్పని చెప్పినారు. అంటే వ్యక్తిగా మొక్కొచ్చు కానీ ఆ పొజిషన్లో ఉండి మొక్కకూడదు. కాళ్ళు మొక్కితేనే భక్తి ఉన్నట్టు కాదు కదా. కాళ్ళు మొక్కితేనే అంటే కొంతమంది అనుకుంటారు కాళ్ళు మొక్కితేనే భక్తున్నాను, మనసులో దేవుడిని దండం పెట్టినైతే సాష్టాంగ నమస్కారం చేస్తేనే దేవుడు కారణిస్తానంటే దేవుడు అంత అంటే నేను అయితే నమ్మను. కొబ్బరికాయ కొట్టకుంటే దేవుడికి కోపం వస్తుందంటే దేవుడే కాదు. కాళ్ళు మోకం అంటే ఆ సాష్టాంగ నమస్కారం చేయకపోతే కోపం వస్తుందంటే దేవుడే కాదు. మనిషిలాగా ఆలోచిస్తున్నాడు. మనుషులు కూడా హుందాగా ఆలోచించాలి, హుందాగా ఆలోచించాలి. సో టీచర్సు స్టూడెంట్స్ సమస్యల మీద నాకు చాలా అవగాహనతో నేను పనిచేసిన. సో అందువల్లనే నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం స్టార్ట్ చేసిన తెలంగాణ కోసం కూడా అందుకే. ఎందుకంటే నేను పాఠం చెప్పేటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మొహంలో చూసినప్పుడు ఆఫ్టర్ దట్ ఈస్ బీఎస్సీ ఏంట్రా అని పరిస్థితి అని వాడిని అడిగినా నేను ఆలోచించిన అది అంధకారం కనిపిస్తుంది. ఎక్కడ ఉద్యోగాల అవకాశాలు, ఉద్యోగాలు ఉన్నాయి, నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సెలెక్ట్ అయ్యి వచ్చిన, కానీ అన్యాయం జరుగుతుంది రిక్రూట్మెంట్లో. ఎక్కువ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అది కదా మేము మా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. మాకు రావాల్సిన వాటా రావటం లేదు. ఆ వాటా కోసం కొట్లాడి మేము తెచ్చితే ఆ వాటా ఇవాళ కేసీఆర్ వాటా అయిపోయింది, జనం వాటా కాలేదు. అంటే ఏదైతే ఆకాంక్షించి తెలంగాణ ఉద్యమంలో మీరు పోరాటం చేశారో ఆ ఆకాంక్షలు ప్రస్తుతం నెరవేరట్లేదు అంటారు. అంటే అంత బ్లాంట్గా కూడా నేను ఏది జరగటం లేదని కూడా అననండి. ఒక రియలిస్టిక్గా మాట్లాడుతున్నప్పుడు మేము చాలా భాస్కర్ అన్న మేము బాగా డిస్కస్ చేసేవాళ్ళం. మేము సపోర్ట్ అంటే ప్రత్యేక కోసల్ అంటే ఒడిశాలో వెస్ట్రన్ ఒడిశా మనలాగానే, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో వెస్ట్రన్ ఆంధ్రప్రదేశ్ మనది, వెస్ట్రన్ ఆంధ్రప్రదేశ్, ఈస్టర్న్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర, అది కోస్టల్ ఈస్టర్న్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కోస్టల్. అట్లాగే ఒడిశాలో కూడా వెస్ట్రన్ పార్ట్ ఏదైతే ఉందో అది కోసల్ అంటారు. మన దగ్గర తెలంగాణ అంటూ దాన్ని కోసల్ అంటారు. ఈస్టర్న్ పార్ట్నేమో ఉత్కల్ అంటారు. ఈ ఉత్కల్ పార్ట్ అంతా కూడా ఇది భువనేశ్వర్ ఇదంతా కూడా కోస్టల్. అంటే కోస్టల్ వాళ్ళ మీద కోస్టల్ వాళ్ళు మొత్తం కూడా బ్రిటిష్ సామ్రాజ్యంతో ఉన్నారు కాబట్టి ఆ టైంలో వాళ్ళ కొద్దిగా తెలివి లేకపోతే ఇంకా వచ్చినాయి బాగా మోసం చేస్తారనేటువంటి ఒక అంటే అపవాద లేకపోతే ఆరోపణ అయితే మనం చేసినాం. ఆంధ్రలో మోసం నుంచి మేము బయటికి రావాలని, కోస్టల్ ఏరియా మోసం నుంచి మేము బయటికి రావాలని వెస్టర్న్ ఒడిశా కోరుకుంటుంది. ఆ ఉద్యమానికి సపోర్ట్గా మేము పోయినప్పుడు మేము బయట పోయినప్పుడు తెలంగాణ గురించి చెడు చెప్పుకోవద్దు. మన రాష్ట్రం గురించి మనం చెప్పు ఎంత జడ్డ కేసీఆర్ మన రాష్ట్రం వాడు కదా తెలంగాణ వాడు కదా కాబట్టి మనం బయట చేస్తున్నప్పుడు మన అంటే మహాభారతంలో కూడా ఒక మాట ఉంది అర్జునుని అంటే భీముని పోయి ఆ దుర్యోధనుని గంధర్వులు పట్టుకపోతున్నారు ఇడిపించుకరాపోనని ఈ భీముని పురమాయిస్తాడు ఆయన ధర్మరాజు అంటే భీముడు కోపం వచ్చేస్తుంది ఆయనకు అసలు వాళ్ళు మనల్ని అవమానపరచడానికి వస్తే మీరు ఇంత దయార్థుడేమో ఇంత సెన్సిలెస్గానే మాట్లాడుతున్నారని అన్నను గట్టిగా అంటే తమ్ముడు అట్లా కాదురా వాళ్ళు 100 మనం 5 మనం కొట్లాడుకుంటే మనం 5 కొట్లాడదాం కానీ మన మధ్యన మూడో వచ్చినప్పుడు వయం పంచాధికం శతం అన్నాడు ఆయన వాళ్ళు 100 మనం 5 ఎదురెదురు కొట్లాడుతున్నప్పుడు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు వీఆర్ ఆల్ టుగెదర్ 105 కావాలి మనం 105గా మనం 3ని కొట్టాలి 3ని కొట్టిన తర్వాత మళ్ళీ మనం కొట్లాడతాం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో ఏదైతే జరుగుతుందో దాని బయటపోయి మనము ఏకరువు కొట్లాడుతూనే దీని గురించి గొప్పగా చెప్తూ బయట రాష్ట్రాలకు డెఫినెట్ ఎందుకంటే తెలంగాణ వచ్చి ఏం లాభము అనేది కొంతమంది ఇలా కోసం చెప్తారు మనమే దీన్ని నేను పూర్తిగా సమర్థించాను అంటే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు తెలంగాణ అనేది వేల ఏళ్ళు కొనసాగుతుంది కదా 100 ఏళ్ళు కొనసాగుతుంది కదా ఈయన ఒక్క టర్ము 2వ టర్ము వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంకో 2 టర్ములు వచ్చినా 20 ఏళ్ళు దాని తర్వాత మాత్రం ఇంకోళ్ళు వస్తారు కదా సో ఈజ్ నాట్ ద అంటే డెవలప్మెంట్లో ఈజ్ ప్రారంభ బాధ్యత ఆయనకు వచ్చింది కానీ ఆయనే లాస్ట్ కాదు ఆయనతోటే తెలంగాణ మొత్తం బాగుపడదు ఆయనతోటే కాదు కానీ తెలంగాణ రావడం అనేటువంటిది ఏదైతుందో ఇది తెలంగాణ ప్రజల అదృష్టం అది సోనియా గాంధీ మనందరికీ ఇచ్చినటువంటి వరం అది సోనియా గాంధీ అనేటువంటి మనిషి లేకపోతే ఇంకా 100 కూడా తెలంగాణ రాకపోయేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్లా ఇవ్వకపోవటం ఎందుకంటే స్వయంగా అద్వానీ వచ్చి అరే తెలంగాణలోనే రాజధాని ఉన్నది కాబట్టి మీకు తెలంగాణ సపరేట్ రాష్ట్రం అక్కర్లేదని చెప్పిన పోయినాడు ఈయన మోడీ ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు నుంచి ఆయన గుజరాత్ సీఎం ఉన్నప్పటి నుంచే తెలంగాణను వ్యతిరేకించినోడు ఒక్క సుష్మా స్వరాజ్ ఇక్కడ జరుగుతున్నటువంటి పిల్లల ఆత్మహత్యలకు ద్రవించిపోయి ఆమె వీళ్ళందరినీ కాదని రాజ్నాథ్ సింగ్ అండ్ సుష్మా స్వరాజ్ వీళ్ళిద్దరి కారణంగానే మిగతా బీజేపీ ఇన్ఎవిటబుల్గా సపోర్ట్ చేసింది ఆర్ఎస్ఎస్ ఏబీపీ బీజేపీ ఇక్కడున్న ఉద్యమాన్ని చూసి సపోర్ట్ చేసింది అదర్వైజ్ తెలంగాణ కోసం కొట్లాడిన నన్నెందుకు ఏబీపీని సస్పెండ్ చేస్తారు లేకపోతే తెలంగాణ కోసం కొట్లాడిన జంగారెడ్డిని ఎందుకు సస్పెండ్ చేస్తారు తెలంగాణ కోసం కొట్లాడిన వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు బాగా మాట్లాడుతుంటాడు వేణుగోపాల్ రెడ్డి అని తెలంగాణ అన్నందుకు సస్పెండ్ చేసి పక్కన పెట్టింది 7 ఏళ్ళు జంగారెడ్డిని కబర్దారని మొత్తం ఉన్నటువంటి అవన్నీ పీకేషన్ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ బేసికల్లీ సపోర్ట్ చేయలే సిచ్యువేషన్లో ఇక తప్పదు కాబట్టి సపోర్ట్ చేసింది కానీ కాంగ్రెస్ మొదటి నుంచి సపోర్ట్ చేసింది అయితే అప్పుడు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారి సందర్భంలో ఆయన ఇందిరాగాంధీ ఇవ్వలేకపోయింది కానీ సోనియా గాంధీ ఇవ్వగలిగింది నేను సోనియా గాంధీ విషయంలో నేను మాట చెప్తానండి అంటే ఏ స్ట్రాంగ్ లీడర్ వీక్ కన్వెక్షన్ ఇందిరాగాంధీ విషయంలో తెలంగాణ ఇవ్వాలని కన్విక్షన్ ఉన్నా తెలంగాణ ఇవ్వాలనే మనసులో ఉన్నా కానీ తెలంగాణ ఇవ్వాలనే స్ట్రాంగ్ కన్విక్షన్ లేదు వెన్ కంపేర్ టు ది సోనియా గాంధీ అండ్ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పవర్లో ఉంది ప్రైమ్ మినిస్టర్గా ఉంది సోనియా గాంధీ కేవలం పార్టీ అధ్యక్షురాలుగానే ఉన్నది ఎన్డీఏ సంబంధించి యూపీఏకి సంబంధించిన చైర్మన్ మాత్రమే ఉంది ఆమెకు ప్రత్యక్ష అధికారాలు ఏం లేవు అయినప్పటికీ కన్విక్షన్ టువర్డ్ ద తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పం స్ట్రాంగ్ లీడర్షిప్ వీక్ కన్విక్షన్ సో ఇందిరాగాంధీ వీక్ లీడర్షిప్ నాట్ ఐఎమ్ కంపారిజన్లో ఆమె వీక్ లీడర్ అంటలేను నేను అంటే ఇందిరాగాంధీతో కంపేర్ చేసినప్పుడు వీక్ లీడరే అంత స్ట్రాంగ్ లీడర్ కాదు అంత పట్టుతుంది అంత అధికారాలు లేవు పర్టికులర్ అధికారం విషయంలో వీకే కదా ప్రైమ్ మినిస్టర్ కాదు కదా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కదా ఈమె ప్రైమ్ మినిస్టర్ కాదు కదా ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయనకు చెప్పాలా ఆయన వినాలి వినకపోవచ్చు అంటే వీక్ గా ఉండి ఇందిరా గాంధీ కంటే వీక్ లీడర్‌షిప్ అయినప్పటికీ కూడా ఈవెన్ కాంగ్రెస్ యొక్క పరిస్థితులు కూడా వీక్ లీడర్‌షిప్ ఏ ఆమెకు తిరుగులేదు ఇందిరా గాంధీకి ఇందిరా ఇండియా ఇండియా ఇందిరా అన్నారు అట్లాంటి లీడర్ తో పోల్చినప్పుడు కానీ కన్విక్షన్ సంకల్పం తెలంగాణ ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పం కారణంగా ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది లేక వీళ్ళెవరికి కూడా సంకల్పం లేదు భారతీయ జనతా పార్టీ సంకల్పించింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఒకవేళ సోనియా గాంధీకి సంకల్పం లేకపోతే ఆ సంకల్పం దృఢమైనటువంటి సంకల్పం కాకుండా ఉంటే ఇందిరా గాంధీ లాంటి వీక్ సంకల్పం అయి ఉంటే తెలంగాణ రాకపోయేది మేము ఎంత కొట్లాడినా ఎవరెంత కొట్లాడినా కొట్లాడినలో మేము ఉన్నాం కేసీఆర్ కంటే బాగా కొట్లాడినాం దాంట్లో డౌట్ ఏం లేదు ఆయన వాడుకుంటే మేము ఫీల్డ్ మీద తిరిగినాం ఈవెన్ దెన్ ఆయన నేను తక్కువ చేస్తలేను ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది అందరినీ కలపడం తీసుకపోవడంలో ఆయన కాంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉంది కానీ ఆయనే పనిచేసింది అనేది తప్పు ఆయన పడుకున్నా కూడా మిగతా మొత్తం సమాజం పనిచేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బాలగోపాలం పనిచేసింది అలా ఒక్క చిన్నారెడ్డి కాడి దింపితే తెలంగాణ ఉద్యమం ఖతమైంది ఇలా తెలంగాణ ఈయన ముందటనే ఇది మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి సభలో చెప్పిన నేను కేసీఆర్ గారి ముందే కేసీఆర్ని సూచిస్తూ చెప్పిన నేను ఆ సభలో మాట్లాడినా నేను ఈ 18 మంది రిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి అభినందన సభ పెడితే ఆ అభినందన సభలో మాట్లాడుతూ నేను చెప్పిన 69లో చెన్నారెడ్డి ఉద్యమం 69 ఉద్యమం సమయంలో చెన్నారెడ్డి ఒక్కడు కాడి దింపంగానే ఎవడు కాడెత్తుకున్నాడు లేక ఉద్యమం ఆగిపోయింది కానీ ఇలా కేసీఆర్ గారితో సహా నాతో సహా ఎవరం కాడి దించినా 1000 మంది ఎత్తుకోవడానికి ఇలా తెలంగాణ ఉద్యమం రెడీ ఉంది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2009 అండ్ 1969 69 ఉద్యమానికి 2009 ఉద్యమానికి తేడా ఏందనంటే ఒకటి దింపితే 10 మంది ఎంచుకోవడానికి సిద్ధంగా ఉండే ఉద్యమాన్ని కాబట్టి కేసీఆర్ కూడా దింపడానికి ట్రై చేసి కూడా అబ్బబ్బో దింపితే తంతరనేటువంటి దాంతో మళ్ళీ ఎత్తుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లా అనేక మంది ఈయన ఒక్కడే కాదు చాలామంది ఉద్యమం నుంచి పక్కన పోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రజల తిరుగుబాటును భయపడి మళ్ళీ ఉద్యమం బాటలో నడిపి ఇక తప్పనిసరిగా అంటే ప్రజల నుంచి తప్పులు చెప్పుల ఇప్పుడు మీరు నాగం జనార్దన్ రెడ్డి గారిని తీసుకోనండి ఇలా మాకు ఆ పార్టీలోనే ఉన్నాడు ఎప్పుడు చెప్పిండండి నేను జయ తెలంగాణ ఉస్మానియా జిల్లా మేము కొట్టినాక చెప్పిండు మా పిల్లలు కొట్టినాక చెప్పిండ్రు మేమంటే మేం కాదు మా పిల్లలు కొట్టిండ్రు అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు ఉద్యమంలో ఉండి తెలంగాణ రాష్ట్రమే వద్దు అన్న వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ గా టిఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చి పదవులను అనుభవిస్తున్నారు మరి దీనిపైన అదే దౌర్భాగ్యం కదండి ఇప్పుడు తెలంగాణ ద్రోవులు అనే పేరున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తుమ్మల నాగేశ్వరరావు కడియం శ్రీహరి ఆయన ఇంటి పేరు ఏంది మహేందర్ రెడ్డి ఇది మన తాండూరు మహేందర్ రెడ్డి ఈ సబితా ఇంద్రారెడ్డి అందరు వీళ్ళందరూ అంటే వీళ్ళు కాంగ్రెస్లో ఉండొచ్చు కొద్దిగా సానుకూలం కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వ్యతిరేకించిన వాళ్ళు ఈయన పక్కన కుడి భుజం ఎడభుజం అందరు కూడా తెలంగాణ ద్రోహులే తెలంగాణ వాది ఈయనొక్కడే ఈయన అటు సైడ్ ఇటు సైడ్ ఎటు సైడ్ ముందు వెనకాల అందరు కూడా తెలంగాణ ద్రోహులే ఉన్నారు తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తారని ఎట్లా అనుకుంటాం ఒకవేళ కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని ఉన్నా చుట్టూ ఉన్నటువంటి ఈ కోటరీ ఏదైతే ఉన్నదో ఈ కోటరీ పనిచేయనియది ఈ పనిచేయనియది ఆయన ఆలోచనకు వేరే ఇస్తుంది వీడు ఒకవేళ ఆయన చేయమన్నా కూడా వీడు చేస్తాడో చేయడు కాబట్టి ఈయనే వాళ్ళతోటి ప్రభావితం అయ్యిండు ఆయన ప్రభావితం చేయలే దోచుకుంటున్నారు ఇలా తెలంగాణ కోసమే కొట్లాడి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను చూసి వాళ్ళ అంటే వాళ్ళ బాధలను చూసిన ఎవడైనా దోపిడీ చేయాలనే ఆలోచన రాదు దోపిడీ చేయాలనే ఆలోచన వచ్చిందంటే వాడు ద్రోహే ఇలా జరుగుతుంది అదే ద్రోహం జరుగుతుంది అంటున్నాను నేను కాన్సెప్ట్ పోయింది తెలంగాణ బిడ్డలో ఏ పల్లె పల్లెలో పల్లెరులు ఉండి అని పాట పాడుకొని లేకపోతే మా గోరెటెంకన్నా పాడిన పాట ఈ బతుకులు ఇట్లా ఉన్నాయి ఏంది అని ఇట్లాంటి పాటలను పాడుకునే వాళ్ళు ఇంకా బతుకులు అట్లనే ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు ఉండే అనుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు విద్యార్థి సంఘాలు విద్యార్థులు అందరూ ఒకే గలమై జై తెలంగాణ అంటూ నినాదించారు ఎందుకోసం మా ఉద్యోగాలు మాకొస్తాయి మా బతుకులు బాగుపడతాయి మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రంలో మన తెలంగాణ మనం సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగులు ఉన్నారు ఎందువల్ల అంటే రిక్రూట్మెంట్ లేకపోతే నిరుద్యోగులు ఉండకుండా రిక్రూట్మెంట్ ఇవ్వట్లేదు ఎక్కడ విఫలం జరుగుతుంది అంటారు అంటే అసలు ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఎందుకు అనుకుంటున్నాడో నాకు తెలియదు ఆయన ఆయన అంటే ఇంటికి ఒకటి అవసరం లేదండి ఖాళీ ఉన్న 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వనండి ఇంటికి ఒక్కటి ఇవ్వాల్సిన అక్కర్లేదు ఖాళీ ఉన్నాయని నింపితే సరిపోతే ఇంటికి ఒక్కటి వస్తుందా నాలుగింట్లకు ఒక్కటి వస్తుందా ఊరికో నాలుగు వచ్చినా చాలు కదా ఊరు బాగుపడుతుంది కదా అప్పుడు మొత్తం రిక్రూట్మెంటే లేదు ఎలా డిఎస్సి లేవు అప్పుడు ఇయర్ 1.5 ఇయర్ కాంగ్రెస్ ఎంతైనా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇయర్లో 1.5 ఇయర్లో నేను డిఎస్సిలో మా డిఎస్సిలో సెలెక్ట్ అయింది నా ఫ్రెండ్ చాలామంది డిఫరెంట్ డిఎస్సిలలో సెలెక్ట్ అయ్యి వచ్చినారు రెగ్యులర్గా డిఎస్సిలు జరిగేది ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ ప్రైమ్ నీడ్ ఆఫ్ ది పీపుల్ కదా కాబట్టి కంటిన్యూస్గా దాన్ని రిక్రూట్మెంట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కు అదొక కాన్సెప్ట్ కాబట్టి ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాలను కూడా నేను చూసిన ప్రతి చోట అసలు 1972లో 500,000 జాబ్స్ పేరుతోటి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ మన్ను మషన్ ఏం లేనప్పుడు 50,000 ఉద్యోగాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఒకేసారి రిక్రూట్ చేసినటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి 1972లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అండ్ ఇప్పుడు ఏం చేసినారు అంటారు అసలు నీకు తెలియకుండా ఎట్లా 72లో రిక్రూట్ అయ్యి 500,000 జాబ్స్లో అనేక మంది కేసీఆర్ క్లాస్మేట్స్ ఉన్నారు కేసీఆర్ క్లాస్మేట్స్ ఉన్నారు ఈయనకు ఉద్యోగం ఇష్టం లేకపోవచ్చు కానీ కేసీఆర్ క్లాస్మేట్స్ అనేక మంది మీరు తీసుకోండి సిద్ధారెడ్డి గారిని నందిని సిద్ధారెడ్డి గారిని అట్లాంటి వాళ్ళు అనేక మంది ఈయన క్లాస్మేట్స్ అనేక మంది ఆ 72 రిక్రూట్మెంట్లో 50,000 రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తోంది మరి ఇంతగా ఆలోచించిన ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎందుకు ఆలోచించడం దీంట్లో ఒక పెద్ద కుట్ర దాగి ఉందమ్మా కేసీఆర్ ఆలోచన ఏందనంటే ప్రజలు గుడ్డిగా తనకు ఓటేయాలనుకుంటున్నాడు తర్వాత ఏ ఉద్యమ చైతన్యంతో ఉన్నటువంటి ఉద్యమకారులుగా ఉన్నటువంటి యూత్ వాళ్ళ లైఫ్స్ సెటిల్ కావద్దు అనుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళందరికీ ఒకవేళ ఈయన వచ్చిన 2014లో నేను హరీశ్వర్ రెడ్డి అని పరిగి ఎమ్మెల్యే ఉండి నేను కేసీఆర్ గారు హరీశ్వర్ రెడ్డి బహుశా హరీష్ రావు గారు ఉన్నారో లేరో నాకు గుర్తులేదు ఇంకా కొద్ది మందిని కూర్చున్నప్పుడు నేను మాట చెప్పిన ఈ హరీశ్వర్ రెడ్డి గారు చెప్పిన మాట మీదనే చెప్పిన ఆయన ఏం చెప్పినంటే మాకు అప్పుడు డిగ్రీ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఎన్టీ రామారావు రాజకీయంగా అవకాశాలు ఇచ్చినాడు అదొక రాజకీయ యవనిక మీద ఒక మార్పు నేను చెప్పిన కేసీఆర్కి సార్ మీకు మళ్ళొక అవకాశం వస్తుంది అప్పుడు మారిందంటే తెలంగాణ యవనిక మీద మీరు ఒక మార్పు తీసుకొచ్చే అవకాశం ఉన్నది అద్భుతంగా చేద్దాం ఇంకా అన్నాడు ఆయన సో చేస్తాడనే నమ్మకం కూడా నాకు ఉండింది సో అట్లాగే ఉద్యోగాల విషయంలో నేను ఏం చెప్పినంటే సార్ అప్పుడు 500,000 అనే ఒక స్లోగన్ ఉండింది సార్ అదొక స్లోగన్గా జీవితకాలం నడిచింది నా సీనియర్ చాలామంది 500,000 బ్యాచ్ అనేది వాళ్ళ బ్యాచ్ పేరే 500,000 జాబ్ 1970 50,000 మంది నేను 72 సంగతి చెప్తున్నా మేడం 72లో 50,000 ఉద్యోగాలు ఎట్ ఏ టైం ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది నేను ఆ రోజు కాంగ్రెస్లో లేను నేను మొన్నటిదాకా కూడా కాంగ్రెస్లో లేను బట్ ఘనతనే కదా మంచే కదా నేను అదే విషయం ఎగ్జాంపుల్ చేసి సార్ మీరు రాగానే మీరని ఎండలో ఇంకా నేను మనం రేపు తెలంగాణ తెచ్చుకొని ఇంకా తెలంగాణ రాలే అప్పటికి తెలంగాణ తెచ్చుకొని రాగానే ఫస్ట్ ఎట్ ఏ టైం 1 మిలియన్ బ్యాచ్ అనాలి సార్ అది 50 ½ మిలియన్ అండి ఇది మిలియన్ బ్యాచ్ కావాలి సార్ మిలియన్ ఏదైనా 2 మిలియన్ ఒకసారి ఇద్దామని అన్నాడు ఆయన 2 మిలియన్ పోయింది 2 ఉద్యోగాలు కూడా లేవు 2 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కంప్లీట్గా కేసీఆర్ యొక్క అనుచరులు కేసీఆర్ యొక్క కుటుంబం యొక్క రక్షణకు మాత్రమే ఇవాళ పోలీస్ పనికి వస్తుంది డీజీపీ గారు పోలీస్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫీల్ అయినా నాకు అభ్యంతరం లేదు నిర్వీర్యం అయిపోయింది ఆ పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా ఈయన చెప్పిండు కదా నేను తెలంగాణకు కాపల కుక్కగా ఉంటానని ఆయన కాపల కుక్కగా ఉన్నాడో లేదో కానీ మా పోలీస్ అన్నలు మాత్రం ఇలా ఆయనకు కాపలం ఉన్నారు నేను ఆ పదం ఉపయోగించాను కానీ ఆ పదంతో డిగ్రేడ్ చేయను నేను పోలీసులను కానీ ఆయన కాపల కోసమే సరిపోతున్నది వాళ్ళ పోలీస్ వ్యవస్థ డీజీపీ పోయి ఆయన ఇంటికాడ కూర్చొని మాట్లాడుకొని వస్తాడండి డీజీపీ సమీక్ష చేయడు ఆయన చేయడు పోలీస్ సమీక్ష జరిగితే మొత్తం మాట్లాడేదంతా 4 గంటలు కేసీఆర్ మాట్లాడతాడు ఈయనే డీజీపీ ఈయనే ఐజీ ఈయనే కానిస్టేబుల్ ఇదేం వ్యవస్థ అండి ఒక స్వతంత్రత ఉండాలా పోలీసు వ్యవస్థకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు గానిండి ప్రజా నాయకులకు గానిండి ఎలాంటి స్వతంత్ర భావాలు లేకుండా మొత్తం ఆయననే నడుపుతున్నారు అంటారు. స్వతంత్ర భావాలు వాళ్ళకి ఎందుకులే ఉన్నాయి, వాళ్ళు చేసుకునే కాడికి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉన్న కాడికి చేసుకుంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా ప్రజలకు సంక్షేమం చేయాలని అంటే పెద్దసారి పర్మిషన్ కావాలా? సో ఒక డిక్టేటర్షిప్, వన్ టైప్ ఆఫ్ అ డిక్టేటర్షిప్. నాకు తెలియకుండా ఏం జరగద్దు అనేటువంటిది. నీకు తెలియకుండా తెలియదు, ముఖ్యమంత్రిగా నీకు తెలవాల్సిందే. నేను ప్రజానాయకుడు లేకపోతే నువ్వు ఒక రాష్ట్ర నాయకుడు నీకు తెలవాల్సిందే. కానీ అన్ని నేను చెప్పినట్టే నా ఆలోచన విధానాన్ని నడవాలా అనేటువంటిది తప్పు, మూర్ఖత్వం అది. ఎందుకంటే నోబుల్ థాట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు వివేకానందుడు. మంచి ఆలోచన అన్నది చిన్న పెద్ద సంబంధం లేకుండా ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ ద గ్రోత్ అని చెప్పినాడు ఆయన. ఎప్పుడు చెప్పాడండి? స్వాతంత్రం రాకముందు చెప్పినాడు. ఆ మహానుభావుడు చెప్పింది ఎల్లకాలం ఉండిపోతుంది అది. అంటే నోబుల్ థాట్ ఎక్కడి నుంచైనా రావచ్చు, మనకన్నా చిన్నోడి గురించి కూడా మంచి నోబుల్ థాట్ రావచ్చు. ఆ థాట్ని తీసుకోవాలి. ఇవాళ 3317 మీద ఆ జియో తెచ్చే కంటే ముందు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంతమంది ఆ డిపార్ట్మెంట్ ఆయన వంది మాగాలు ఆయనకు చప్పట్లు కొట్టే మొక్కేటోళ్ళనే దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతనే వేసేది ఉండే. తెల్లాళ్ళైతే ఆయననే మొక్కుతాడు కదా. మరి ఆ దేశపతి శ్రీనివాసుకు కొంత ఐడియా ఉన్నది, ఆయన టీచర్గా పనిచేస్తున్నాడు, ఆయన అధ్యక్షతను వేసేది ఉండే. మా హరినాథ్ శర్మ గారు ఉన్నారు, ఆయనకు ఫస్ట్ టైము చండీయాగం అంటే తెలియజేసి చండీయాగం ఫస్ట్ చేసినటువంటి హరినాథ్ శర్మ గారు ఇప్పుడున్నారు. ఆయన డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రిటైర్ అయిపోయినాడు. ఆయన నేతృత్వంలో ఇచ్చేది ఉండే కదండి. లేదు, నేను కూడా చాలా సన్నిహిత సహచరుణ్ణి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక అంశం మీద మాట్లాడాలన్నప్పుడు మమ్మల్ని కూడా కమిటీలు వేసి పిలిపించవచ్చు కదా. గవర్నమెంట్ కాంగ్రెస్ ఇది చేసిందండి, పార్టీలకు అతీతంగా. పార్టీలకు అతీతంగా ఇక్కడ కాదు, ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఒక టైంలో ఎంత ప్రజాస్వామిక విలువలను కాపాడింది. ఏదో పిచ్చిగా మాట్లాడుతుంటారు, ఏదో ఎమర్జెన్సీ అని అదని పట్టుకొని మాట్లాడతారు. కానీ వాజ్పేయి గారిని భారత ప్రతినిధిగా పంపించినటువంటి ఘనత కాంగ్రెస్కు ఉంది. ఈ వాజ్ ఎ అపోజిషన్ లీడర్ బట్ ఈ రిప్రజెంటేటెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ. అంటే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వాజ్పేయిని మన దేశ తరపున ప్రతినిధిగా యుఎన్ఓలో మాట్లాడడానికి పంపించినారు. ఎంత గొప్ప అండి! అంటే అక్కడ వాళ్ళు దేశం గురించి మాత్రమే ఆలోచించాలి, లే వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో. ఇలా టిఆర్ఎస్ నాయకుల దగ్గర ఒక రకమైన ద్వేషం, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక ద్వేషం. అంటే నేను తప్ప అసలు వాళ్ళ స్లోగనే ఒక ద్వేషం అండి. బీజేపీ హిందుతత్వం కాదు అది. హిందుతత్వం అంటే ఎవరు వద్దంటారు? మేము ఆడికంటే కట్టారు హిందూ. ఆయనే హిందూ కానీ ఆయన దెబ్బలు దగ్గరేసుకున్నాయి. నేను కాదు, నాకంటే కట్టర్ హిందూ. గాంధీజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనా, కానీ తెల్లారైతే హిందుత్వంతో ఆయన పూజలు పురస్కారాలు చేసి అందరికీ భగవంతుడు అంటే గొప్పగా భగవంతుని పూజ చేయమన్నాడు. ప్రతి ఒక్కడు హిందువే, భగవంతుడు నమ్మేటోడు అంతా హిందువులేనండి. సో హిందువులు వీడొక్కడే కాదు, ఇంతకన్నా అద్భుతమైన పూజలు చేయాలి. పురస్కారాలు చిన్నజీఆర్ స్వామి పూజలు చేస్తున్నాడు, ఆయన ఈయనకైనా కట్టరు హిందువు. మరి అంటే వీళ్ళ హిందుత్వాన్ని రక్షకులు అని అంటే ఈయనకైనా పేటెంట్ అక్క ఏమన్నా లేదు హిందుత్వం మీదని అంటలేను. వీళ్ళ స్లోగన్ తప్పెక్కడ అంటున్నంటే ద స్లోగన్ ఆఫ్ కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ ముక్త భారత్ నీ అయ్యా జాగిరా. భారతదేశం పార్టీలో ఇంకో పార్టీ ఉండకూడదా? కాంగ్రెస్ ముక్త భారత్ అనడానికి అసలు స్లోగనే అన్కాన్స్టిట్యూషనల్. ఒక పార్టీ అదేమన్నా నిషేధ సంస్థనా? కాంగ్రెస్ అనేది నిషేధ సంస్థ అయితే దాన్ని ముక్త భారత్ అని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ను కంప్లీట్ స్మాష్ చేయాలనేటువంటిది పాలసీ అవుతుంది. కానీ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి నీకే ప్రజాస్వామ్యం అని చెప్పి ఇవాళ నువ్వు ప్రధానమంత్రి కావడానికి మార్గం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్ అని అంటే ఏంటి? ఆ స్లోగన్ అనే అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నాను నేను. అసలు స్లోగన్ మీద ఎవరు మా కాంగ్రెస్ వాళ్ళు 100% తప్పండి. ఈయనేమో 100 దాంట్లో గోతిలో పాతి పెడతాను ఈయన అంటాడు. నువ్వెవరు పాతి పెట్టడానికి? నీ అహంకారాన్ని పాతి పెట్టుకో, నీ అక్రమాలను పాతి పెట్టుకో. భారతీయ జనతా పార్టీ స్లోగన్ ఏమి ఇవ్వాలా? స్లోగన్ ఏమి ఇవ్వాలి? కాంగ్రెస్ ముక్త భారత్ కావాల్సి, భ్రష్టాచార ముక్త భారత్ స్లోగన్ ఈ దమ్ముంటే భ్రష్టాచార ముక్త భారత్ అని స్లోగన్ ఇద్దాం అందరం కలిసి. భ్రష్టాచారాన్ని ఇక్కడ లేకుండా, కరప్షన్ లేకుండా చేసేటువంటి భారతాన్ని నిర్మిస్తామని ఒక స్లోగన్ ఉండాలి. అందరికీ ఆమోదయోగమైనటువంటి స్లోగన్ అవుతుంది అప్పుడు. భ్రష్టాచార ముక్తి ఇప్పుడు కేజ్రీవాల్ భ్రష్టాచార ముక్తి మీదే వచ్చినాడు ఆయన అది అందరం ఆమోదయోగం చేసినాం ఇక్కడ జయప్రకాష్ నారాయణ అంటే ఆయన ఈ రాజకీయ పక్షాలను లేకుండా ఆయన లోకసత్తా పేరుతోటి అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానంటే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసినారు కమ్యూనిస్టులు సపోర్ట్ చేసినారు టిఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసినారు అందరూ సపోర్ట్ చేసినారు టీడీపీలు సపోర్ట్ చేసినారు అది ఒక ఆమోదయోగ్యమైనటువంటి కాన్స్టిట్యూషనల్ స్లోగన్ ఉండాలి మంచిగా ఉంది కాబట్టి తీయగున్నా అంటే సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ అన్నారు సత్యమే చెప్పాలి ప్రియంగా చెప్పాలని ఆయనకు ప్రియంగా ఉన్నదని కాంగ్రెస్ ముక్త భారత్ అని అంటే నువ్వు నీ అయ్యా నీ దేవుడు జేజమ్మ తిరిగి వచ్చినా కాంగ్రెస్ పోదండి కాంగ్రెసే కాదు ఏ పార్టీ పోదు బీజేపీ కూడా పోదు రేపు కాంగ్రెస్ అధికారం అయితే బీజేపీ ముక్త భారత్ అని నేను స్లోగన్ ఇస్తే పోదు అంటే ప్రజా నాయకుల సిద్ధాంతాలు ప్రజలు అందరూ ఆమోదించే విధంగా ఉండాలి ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉండాలి ప్రజాస్వామ్య కాన్స్టిట్యూషనల్ రూల్స్ కు లోబడి ఉండాలి నేను కాన్స్టిట్యూషనల్ అగెన్స్ట్ అంటున్నా మరి మా కాంగ్రెస్ పార్టీలో నాకు పర్మిషన్ ఇస్తే నేనే పోతా కోర్టుకు కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి ఒక స్లోగన్ ఏదైతుందో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నా మరి ఒకప్పుడు ఎంతో మందికి మంచి చేసి చేయూతనిచ్చి ఎన్నో సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతుంది ఎందువల్ల ఈ నేను ఆ పదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తలేను ఉనికి మేము కోల్పోలేదు అంటున్నారు కదా అసలు కాంగ్రెస్ పార్టీ లేదు తప్పు తప్పు ఉనికి లేదు అంటే మీరు ఒప్పుకోను అంటున్నారు మరి ఉనికి ఉన్న ప్రభుత్వాన్ని బలోపేతం ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది ఏది ఉనికి కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు మళ్ళీ సభ్యత్వాన్ని తీసుకొచ్చారు కదా సభ్యత్వం అనేటువంటిది లిమిటెడ్ టర్మ్ ఉంటుంది మేడం ఎవరిదైనా కూడా సభ్యత్వం అనేది 1 year 2 year అనేది అది సభ్యత్వం అనేది సభ్యత్వం అనేటువంటి దానికి ఉనికికి సభ్యత్వానికి సంబంధం ఏంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇలా ఏ గ్రామం ఇలా ఏ గ్రామం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని వేల గ్రామాలు ఉన్నా అన్ని వేల గ్రామాల్లో అట్లీస్ట్ ఒక్క కార్యకర్త అన్న దొరికే పరిస్థితి మాకు ఉంటుంది కాంగ్రెస్కు మాకు యూనిట్ ఉంటుంది మిగతా పార్టీ బీజేపీకి ఎన్ని 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 గ్రామాలలో ఉంటుంది చెప్పండి ఉండదు మండలాలకు ఉండదు వాళ్ళకు మండలాలనే రిపంట్ చేసే పరిస్థితి ఉన్నాయి కొన్ని జిల్లాలో నామమాత్రంగా ఉన్నట్టు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నామమాత్రం అట్లా అంటే కాంగ్రెస్ ప్రజల్లో ఉంది లైవ్లో ఉంది బతికే ఉంది కాకపోతే ఏంటంటే ఒక కోఆర్డినేషన్ ల్యాబ్స్ ఉంది మా దగ్గర 2014లో మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం అప్పుడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే సదుద్దేశం ఉందో దాన్ని ప్రజలకు తీసుకుపోవడంలో మేము ఫెయిల్ అయినాం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది నాయకత్వం ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజలకు ఎట్లా తెలుసు కదా ప్రజలు ఓటేస్తారనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో వెళ్ళింది కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయాలి అమ్మాయినా అడగందే అన్నం పెట్టదంటారు కానీ ప్రజలకు కూడా బాబు మేము తెలంగాణ ఇచ్చినాము మన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది దేనికోసం ఇచ్చినామో ఈ మీ బాగు కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం ఇచ్చినాము ఈ రైతులకు నీళ్ళు అందడం కోసం ఇచ్చినాము ఈ ప్రాజెక్టులు కట్టల కోసం ఇచ్చినాము ఈ ఈ ఇదైతే చేయాలనో అది 2014లో సమయం లేకుండా ఏది లేకుండా పోయింది అప్పుడున్నటువంటి పరిస్థితిలో అంటే కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వంలో కొంత అమాయకత్వం కూడా కనిపిస్తుందండి నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత అసలు జనరల్గా అయితే ఏ పార్టీ ప్రభుత్వంలో కూడా ఇంకో ముఖ్యమంత్రిని పెట్టి తాత్కాలిక ముఖ్యమంత్రిని పెట్టి ఎలక్షన్ అనేది తమ కంట్రోల్లో జరగాలనుకుంటుంది ఎవరైనా మేము ఉన్న వాళ్ళున్నా కానీ కాంగ్రెస్ ఎంత ఫెయిర్ అంటే సోనియా గాంధీ గారు ఎంత ఫెయిర్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టించి మా కంట్రోల్ లేదు అప్పుడు ఎలక్షన్ అంతా కూడా ఆయన ఎవరు మన అప్పుడున్నటువంటి గవర్నర్ కంట్రోల్లో జరిగింది అంటే ఎవరైనా తమకున్న అధికారాలను ఉట్టిగా వదిలిపెడతారంటే ఒక విశ్వాసం ప్రజల మీద మాకు ఒక విశ్వాసం ఉండింది ప్రజలకు మనం మంచి చేసినాము కాబట్టి ఆ మంచి నుంచి మాకు రిజల్ట్ వస్తుంది అనుకున్నాం సరే రకరకాలైనటువంటి మిస్కోఆర్డినేషన్ కారణంగా మేము రాలేకపోయినాం ఈరోజు వారి ముఖాముఖి కార్యక్రమంలో కత్తి వెంకటస్వామి గారు చెప్పినటువంటి విషయాలను తెలుసుకున్నారు కదండి। మరి తన అనుభవంతో తెలంగాణ ఉద్యమ సమయంలో తను పోరాడిన తత్వాన్ని తీసుకొని మరి విద్యార్థులకు ఉపాధ్యాయుల సమస్యలపైన పోరాటం చేసి ఉద్యమ సమయంలో స్వరాష్ట్రం కోసం ఎంతగానో శ్రమించి నేడు ఇప్పటికీ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న దాని యొక్క ఫలితాలు అందటం లేదంటూ కాంగ్రెస్ పార్టీలో ఉండి తన నాయకత్వంలో ప్రజలలో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు। ఈ విధంగానే ప్రజా అభిమానంతో వారు అత్యున్నత పదవులు పొందాలని మంచి స్ఫూర్తివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులను తన శిక్షణలో చేయాలని కోరుకుంటూ విజయ 9 టీవీ